హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్. చాలా ఇయర్స్ అయింది మన ఛానల్లో వీడియోస్ వచ్చి, ఇకపై ఏంటంటే మన ఛానల్లో ఫోటోషాప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి. డెఫినెట్గా ఎవరైతే ఫోటోషాప్ని బేసిక్స్ అడ్వాన్స్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇకపై ఉపయోగపడే వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. మొదట మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే మల్టీమీడియా ఎలా ఉంటుంది కెరియర్ అనేది, మల్టీమీడియాని కెరియర్గా తీసుకోవచ్చా, టోటల్ మల్టీమీడియా మొత్తం చదవాలని. నాకు తెలిసినంత వరకు మల్టీమీడియా మొత్తం చేయడం అనేది రాంగ్ అండి. మల్టీమీడియాలో చాలా మీడియాస్ ఉంటాయి. అందులో వెబ్ మీడియా ఒకటి, వీడియో, ఆడియో, ఫోటో, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గ్రాఫిక్స్ ఇలా చాలా ఉంటాయి. మీరు స్పెసిఫిక్గా ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది డిసైడ్ కండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోటో ఫీల్డ్ అంటే ఇష్టం అంటే దానికి సంబంధించి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోండి. అలా కాదు మీరు ఆడియో ఎడిటింగ్ ఇదంటే మీకు ఇష్టం అనుకోండి, దానికి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోండి. లేదు మీకు యానిమేషన్ ఇది అంటే ఇష్టం అనుకోండి, దానికి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. లేదు మీరు 3D డిజైన్ చేయాలనుకోండి, మాయా, 3D Max ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటికి సంబంధించి నేర్చుకోండి. లేదు విఎఫ్ఎక్స్ చేయాలనుకోండి, పార్టికల్ ఇల్యూజన్ కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఇలా దానికి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి, అవి నేర్చుకోండి. స్పెసిఫిక్గా మీరు మల్టీమీడియా చేయాలి అనుకుంటే ఒక కోర్స్ మాత్రమే తీసుకోండి, అది ఫోటోషాప్ కానీ వాట్ ఎవర్ ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి. ఒక మనిషి ఒక సాఫ్ట్వేర్ని తన లైఫ్ టైంలో ఫుల్గా నేర్చుకోలేడండి, అంటే ఒక సాఫ్ట్వేర్లో అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ ఒక సాఫ్ట్వేర్ని మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోండి, మీరు మీ లైఫ్లో ఒక రేంజ్లో ఉంటారు. మొత్తం మల్టీమీడియా అని నేర్చుకోవటానికని పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయి ల్యాక్స్లో ఖర్చు పెట్టుకొని తీరా మీరు స్టార్టింగ్ ఎలా వెళ్ళారో తీరా అటువైపు నుండి వచ్చేసరికి కోర్స్ అంతా కంప్లీట్ అయ్యి వచ్చేసరికి మీరు అలా ఎంప్టీ మైండ్తో రావడం నాకు ఇష్టం లేదు. నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, స్పెసిఫిక్గా ఒక కోర్స్ తీసుకోండి, ఆ దానిలో ఫుల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అలానే ఫోటోషాప్ని తీసుకున్నా, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది, 16 ఇయర్ రన్ అవుతుంది. ఇకపై నుండి మీకు నేను నేర్చుకున్న ఏ సబ్జెక్ట్ అయితే ఉందో అది నేను మీకు నేర్పడానికి ట్రై చేస్తా. ఇకపై ఫోటోషాప్కి సంబంధించి అన్ని వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. డెఫినెట్గా ఛానల్ని ఫాలో కండి, చూడండి, నేర్చుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.